హలో కాలవర్స్, ఈ వీడియోలో మారుతి సుజుకి ఫ్రాన్స్లో 1 లీటర్ బూస్టర్ జెట్ ఇంజిన్ వేరియంట్ యొక్క డ్రైవ్ రివ్యూ చూద్దాం. ఎప్పట్లాగే సూటిగా సుత్తి లేకుండా వితిన్ 5 మినిట్స్లో రివ్యూ కంప్లీట్ చేస్తాను. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కంటిన్యూ ద వీడియో. ఫ్రాన్స్లో ఇది టాప్ వేరియంట్ అయిన ఆల్ఫా వేరియంట్. ఈ కారులో ఈ ఇంజిన్తో పాటు 1.2 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఆ ఇంజిన్ ఓన్లీ డెల్టా ప్లస్ వేరియంట్ వరకు మాత్రమే ఉంటుంది. మీకు టాప్ వేరియంట్స్ అయిన జెటా అండ్ ఆల్ఫా కావాలంటే టర్బో పెట్రోల్ ఇంజిన్ తీసుకోవాల్సిందే. అండ్ ప్రీమియం ఫీచర్స్ అన్నీ కూడా జెటా ఆల్ఫా వేరియంట్స్లో మాత్రమే ఉంటాయి. డెల్టా ప్లస్లో రేర్ పార్కింగ్ కెమెరా అండ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ లాంటి ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. బూస్టర్ జెట్ ఇంజిన్ ప్రమోట్ చేయడానికే మారుతి సుజుకి ఈ డెసిషన్ తీసుకుంది. సో ఇంతగా ప్రమోట్ చేయడానికి ఈ ఇంజిన్లో నిజంగా ఎంత దమ్ముందో చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది 1 లీటర్ 3 సిలిండర్ బూస్టర్ జెట్ ఇంజిన్. ఇది 98.69 బిహెచ్పి పవర్ అండ్ 147.6 ఎన్ఎం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ఏఆర్ఐ క్లెయిమ్డ్ మైలేజ్ 20.01 కిలోమీటర్ పర్ లీటర్. రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత వస్తుందో కొంత దూరం డ్రైవ్ చేశాక చూద్దాం. కమింగ్ టు డ్రైవింగ్ సీట్ కంఫర్ట్, సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. అండర్ థై సపోర్ట్ అండ్ బ్యాక్ సపోర్ట్ బాగుండడం వల్ల చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. బానెట్ విజిబిలిటీ చాలా క్లియర్గా ఉంది. సైడ్ వ్యూ మిర్రర్స్ హ్యూజ్గా ఉండడం వల్ల క్లియర్గా విజిబిలిటీ ఉంది. బట్ ఐఆర్విఎం మిర్రర్ విజిబిలిటీ అంత క్లియర్గా లేదు. దీనికి కారణం బ్యాక్ సైడ్ మిర్రర్ చిన్నదిగా ఉంది. సేమ్ ఇష్యూ నాకు గ్రాండ్ విటారాలో కూడా అనిపించింది, అప్పుడు కూడా ఇదే చెప్పాను. బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ పెడల్స్ కన్వీనియంట్గా ఉన్నాయి. లెగ్ షిఫ్టింగ్లో కూడా ఏం ప్రాబ్లం అనిపించట్లేదు. ఇందులో టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల గేర్ షిఫ్టింగ్ అస్సలు తెలియట్లేదు, స్మూత్గా రన్ అవుతుంది. 1.2 లీటర్ ఇంజిన్, ఏఎమ్టి గేర్ బాక్స్ రావడం వల్ల అందులో గేర్ షిఫ్టింగ్ మనకి తెలుస్తూ ఉంటుంది. డెఫినెట్లీ 1.2 లీటర్ ఇంజిన్తో కంపేర్ చేస్తే దీనిలో పవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్లో ఎటువంటి ల్యాగ్ అయితే లేదు. బట్ ఈ బూస్టర్ జెట్ ఇంజిన్ని కియా సోనెట్ అండ్ హుండాయ్ వెన్యూలో ప్రొవైడ్ చేసే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో కంపేర్ చేస్తే కొంచెం అండర్ పవర్ అనే చెప్పాలి. వెన్యూ అండ్ సోనెట్లో ప్రొవైడ్ చేసే టర్బో పెట్రోల్ ఇంజిన్ కొంచెం పంచీగా ఉంటుంది. దీనికి రీజన్ వాటిలో ప్రొవైడ్ చేసే డీసీటీ గేర్ బాక్స్. నెక్స్ట్ స్టెబిలిటీ అండ్ సస్పెన్షన్ ఈ కార్లో బాగా ట్యూన్ చేశారు. 1.2 లీటర్ ఇంజిన్ వేరియంట్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా నాకు సేమ్ అనిపించింది. స్టీరింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ కార్లో టాప్ నాచ్గా ఉంటుంది. సిటీలో ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో హైవే మీద స్టిఫ్గా ఉండి అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. స్టీరింగ్కి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫంక్షనాలిటీ రెండు ప్రొవైడ్ చేశారు. బ్రేక్స్ కూడా చాలా అక్యురేట్గా ఉన్నాయి. ఇందులో ఫ్రంట్ డిస్క్ అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా ఈ కార్లో లోయర్ వేరియంట్స్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ హైయర్ వేరియంట్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు. మిగతా సేఫ్టీ ఫీచర్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఈ కార్కి గ్లోబల్ ఎన్క్యాప్లో కానీ భారత్ ఎన్క్యాప్లో కానీ ఇంకా క్రాష్ టెస్ట్ జరగలేదు. బట్ మారుతి సుజుకి ఇంటర్నల్గా కండక్ట్ చేసిన క్రాష్ టెస్ట్లో మంచి రిజల్ట్స్ ఇచ్చిందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఇక రియల్ వరల్డ్ మైలేజ్ విషయానికి వస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో యావరేజ్ మైలేజ్ 12-13 కిలోమీటర్ పర్ లీటర్ చూపిస్తోంది. సో సిటీలో బూస్టర్ జెట్ ఇంజిన్, అది కూడా ఆటోమేటిక్ వేరియంట్లో 12-13 అంటే మంచి మైలేజ్ అనే చెప్పాలి. ఈ కార్ ఇంకా 5000 కిలోమీటర్స్ కూడా తిరగలేదు. వన్స్ థర్డ్ సర్వీస్ కంప్లీట్ అయ్యాక సిటీలో అప్ టు 15 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ అయితే పక్కాగా ఇస్తుంది. అండ్ హైవే మీద 18-20 అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 1.2 లీటర్ ఇంజిన్ కాకుండా ఈ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తీసుకోవచ్చా అంటే మై ఆన్సర్ ఇస్ ఎస్ గైస్. డెఫినెట్గా పవర్ చాలా బాగుంది, ట్రాన్స్మిషన్ బాగుంది. ఎవరైతే మైక్రో ఎస్యూవి సెగ్మెంట్లో ఫన్ టు డ్రైవ్ కార్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ కార్ బాగా సూట్ అవుతుంది. హైదరాబాద్ అండ్ విజయవాడలో ఈ కార్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ అండ్ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఒక కాల్ చేసి టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోవచ్చు. ఈ కార్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో జస్ట్ నాకు ఒక మెసేజ్ చేయండి, వితిన్ 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ పాయింట్ టు పాయింట్ కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్.